ग्रेटर सिटी గా పిలువబడే హైదరాబాద్ కు తలమానికంగా నగరంలోనే ప్రధాన పర్యాటక ఆకర్షణగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ నవాబుల కిల్ల. ఈ కోట చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక్కసారి ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారు ఓ అద్భుతాన్ని చూసిన అనుభూతికి లోనవుతారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 11 కిలోమీటర్ల దూరంలో గోల్కొండ కోట ఉంది. గోల్కొండ ప్రాంతాన్ని 1083 నుంచి 1323 వరకు కాకతీయులు పరిపాలించేవారు. 1336 లో ముసునూరి నాయకుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందారు. 1364 లో గోల్కొండను పరిపాలించిన ముసునూరి కాపయా భూపతి సంధిలో భాగంగా ఈ ప్రాంతాన్ని బహమనీ సుల్తాను మహమ్మద్ షాకు అప్పగించాడు. అప్పటి నుంచి 1512 వరకు బహమని రాజ్యానికి రాజధానిగా, ఆ తర్వాత ముస్లిం రాజులు కుతుబ్ షాహీల రాజధానిగా మారింది. కుతుబ్ షాహీ వంశస్థులు గోల్కొండ కోటను 60 ఏళ్లకు పైగా శ్రమించి 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండపై శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. ఈ కోట బురుజులతో కలిసి సుమారు 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది. నవాబుల కాలంలో గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూరు, ఒర్లఫ్, హోప్, పిట్ వజ్రాలు ఈ రాజ్యం పరిధిలోని పరిఠాల, కొల్లూరు గన్నల నుంచి వచ్చాయి. ఇక్కడి సంపద నిజాములను అత్యంత ధనవంతులుగా మార్చింది. 1687లో ఔరంగజేబు విజయంతో నవాబుల పాలన అంతమైంది. ఆ సమయంలోనే ఔరంగజేబు గోల్కొండ కోటను కొంతమేర నాశనం చేశాడు. ఈ కోట నిర్మాణం జరిగి 500 సంవత్సరాలు గడిచింది. ఇన్ని సంవత్సరాలలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని రాజ్యాలు దండెత్తినా తట్టుకొని నిలబడి నవాబుల పాలనకు, చరిత్రకు సాక్ష్యంగా గోల్కొండ నిలిచింది. కోట లోపల ఎన్నో విశేషమైన కట్టడాలు ఉంటాయి. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు కోట నిర్మాణం సమయంలోనే 10 కిలోమీటర్ల పరిధిలో 87 అర్ధచంద్రాకార బురుజులను నిర్మించారు. ఇప్పటికీ కొన్ని బురుజులలో ఫిరంగులు కనిపిస్తాయి. గోల్కొండ కోట 8 ప్రధాన సింహద్వారాలు, 4 వంతెనలు, అనేక రాజమందిరాలు, ఆలయాలు, మసీదులతో నేటికి ఎంతో వైభవంగా కనిపిస్తుంది. ఒకప్పుడు భాగ్యనగరం శివారులో ఉండే గోల్కొండ ఇప్పుడు నగరంలో అంతర్భాగంగా, వారసత్వ సంపదగా. కోటలోకి ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే పైన ఉన్న వారికి వెంటనే తెలిసే విధంగా ధ్వనిశాస్త్రం ప్రకారం ఇక్కడ ఒక నిర్మాణం చేశారు. ఆ నిర్మాణం దగ్గర నిలబడి చప్పట్లు కొడితే కోటపైన కిలోమీటర్ దూరం వరకు ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది. శత్రుల నుంచి రక్షణగా నిర్మించిన ఈ కట్టడం ఇప్పుడు పర్యాటక ఆకర్షణగా మారింది. ఇక్కడ నిలబడి చప్పట్లు కొడుతూ పర్యాటకులు వింత అనుభూతికి లోనవుతుంటారు. భద్రాచలంలో రామాలయం నిర్మించినందుకు గాను శ్రీరామదాసును తానిషా ప్రభువు ఈ కోటలోని కారాగారంలోనే బంధించాడు. ఆ సమయంలో కారాగారంలో శ్రీరామదాసు చెక్కిన సీతారాముల విగ్రహాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ప్రజలు ఆ విగ్రహమూర్తులకు పూజలు కూడా నిర్వహిస్తారు. గోల్కొండను సందర్శించిన పర్యాటకులు రామదాసు చెరసాలను చూడకుండా వెళ్ళలేరు. గోల్కొండ కోటలో 3 అంతస్తులతో నిర్మించిన సభా మండపము పారాదరి. ఈ మండపం నుంచి తూర్పు దిశగా చూస్తే నగరంలో ముఖ్య కట్టడమైన చార్మినార్, మక్కా మసీద్, కుతుబ్ షా వంశము, శిథిల భవనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా ఏ మూల చూసినా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. మండపంపై అంతస్తులో రాజసింహాసనం ఉంటుంది. ఈ ప్రదేశం నుంచి చూస్తే నగరంలోని 30 మైళ్ళ విస్తీర్ణం ఎంతో సుందరంగా కనిపిస్తుంది. కోటలోని బాలాహిసార్ గేట్ నుంచి లోపలికి వెళ్తుండగా ఈ స్నానాల గది కనిపిస్తుంది. ఈ గదిలో నీటిని చెరువు నుండి నింపేవారు. ఇక్కడ వేడి నీళ్లు, చన్నీళ్లు వచ్చే విధంగాను ఏర్పాట్లు చేశారు. రాజవంశస్థులు ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడ వేడి నీటితో స్నానం చేయించేవారు. ఇలా అతి ముఖ్యమైన సందర్భాల్లో మాత్రమే ఈ స్నానాల గదిని ఉపయోగించేవారని చెప్తారు. తానిషా అక్కన్న మాదన్న కాలంలో గోల్కొండ కోటలో ఎల్లమ్మదేవి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతి ఏటా ఆషాఢమాసంలో బోనాల జాతరలు జరుగుతాయి. ఈ జాతరను వీక్షించేందుకు జంట నగరాల నుంచి అశేష సంఖ్యలో జనాలు తరలివస్తారు. కాకతీయుల కాలంలో గోల్కొండ కొండపై ఓ గొర్రెల కాపరి అమ్మవారి విగ్రహాన్ని కనుగొనడంతో కాకతీయ రాజులు అప్పట్లో అక్కడ మట్టితో ఒక నిర్మాణం చేశారు. కాలాలు మారినా ఇప్పటికీ ఆ అమ్మవారి విగ్రహం
ప్రజల పూజలను అందుకుంటూనే ఉంది. బోనాల జాతరలో మొదటిగా ఇక్కడి అమ్మవారికే బోనాలు సమర్పిస్తారు. అంతేకాకుండా కోటలో కాకతీయ రాజులచే నిర్మించబడిన కొన్ని ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. హిందూ దేవాలయాలతో పాటు అనేక మసీదులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దక్కన్లోనే అతిపెద్ద దుర్గం గోల్కొండ. ఇంతటి వాస్తు వైభవం, విస్తీర్ణం, వైవిధ్యం కలిగిన కోట దక్షిణ భారతదేశంలో మరొకటి లేదని చెప్పాలి. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో నిర్మించిన ఇటువంటి కోటను మరలా పునర్నిర్మించడం అసాధ్యం. ఇటలీ పర్షియన్ రీతిలో అద్భుతంగా తీర్చిదిద్దిన గోల్కొండ కోటను సందర్శించేందుకు ప్రతిరోజు వందలాది సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. గోల్కొండ చరిత్ర తెలుసుకున్న తర్వాత మీరు కూడా ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా సందర్శించాలని అనిపించక మానదు. గోల్కొండ చరిత్ర తెలుసుకున్న తర్వాత మీకు కూడా ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా సందర్శించాలని అనిపించక మానదు. గోల్కొండను చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రదేశాల నుంచి చక్కని రవాణా సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్కు రైలు, రోడ్డు, విమాన మార్గాల ద్వారా చేరుకొని అక్కడి నుంచి ట్యాక్సీ లేదా బస్సు ద్వారా గోల్కొండకు 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ఈసారి మీ హాలిడే ట్రిప్లో గోల్కొండను భాగం చేసుకోండి. చారిత్రక అనుభవాలను మీ వెంట తీసుకెళ్ళండి.